లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరం కూడా లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు ప్రభువుని స్తుతిద్దాం. ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిజంగా మనల్ని విమోచించే దేవుడు ఆయన. నిజంగా మనం ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మనల్ని సంతోషంతో ఉత్సాహధ్వనితో ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనల్ని విమోచించి మనకేమిస్తాడండి దేవుడు? సంతోషాన్ని ఉత్సాహధ్వనిని కలుగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పరిస్థితుల్లో ఉండగల మనల్ని విమోచించే దేవుడు మనకున్నాడు కనుక ఈ దినం ధైర్యంతో ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన టైమింగ్లో ఆయన అన్నీ కూడా చేస్తాడు. మనం త్వరపడిపోతూ ఉంటాం, ఇంకా జరగలేదు, ఇంకా అవ్వలేదు, ఎలాగా అయిపోయింది అయిపోయింది ఏమో అంటాం. కానీ దేవుడికి ఒక ప్రణాళిక ఉంది, ఒక టైం ఉంది. ఆ టైంలో దేవుడు ఏది చేయాలి అది చేసి ఖచ్చితంగా తీరుతాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే అంతవరకు కూడా ఓపిక పట్టాలి, అంతవరకు కూడా ఆయన మీద నమ్మిక ఉంచి ఆయన వైపే చూడాలి. హల్లెలూయా. కనుక సంతోషంతో ఈ ఉదయం ప్రభు మనకున్నాడు, మనల్ని విమోచించే దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా తగిన సమయంలో దేవుడు మనల్ని విడిపిస్తాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రభుని స్తుతిద్దాం ఈ ఉదయం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నమ్మికతో, విశ్వాసముతో, ధైర్యముతో ఈ ఉదయం ప్రభుని స్తుతిద్దాం. ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, దేవుడు చెప్తున్నాడు కదా, నేను విమోచిస్తాను, నేను మీ విమోచకుడను, దేవుడు విడిపిస్తానని చెప్పాడు కనుక ఆయన మాట తప్పనివాడు. ఆయన మాటను నమ్ముదాం చాలు. ఏ పరిస్థితి అయినా కానివాడు, ఎంత బలమైనదిగా కనబడినా పర్వాలేదు, దేవుడు ఉన్నాడు, నేను విమోచిస్తానంటున్నాడు కనుక ఆ మాటను పట్టుకొని ఉదయం ప్రభుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, మా విమోచకుడవు నీవు, సజీవుడవు తండ్రి, మమ్మల్ని విమోచించే దేవుడవు తండ్రి. తరతరాలు తరతరాలు నిలిచి ఉండేవాడవు తండ్రి. దేవా, నీలో ప్రభు తండ్రి మార్పు రాదు నాయనా, నీ ప్రేమలో ఎన్నడు మార్పు ఉండదు తండ్రి. నీకు వందనాలు. హల్లెలూయా. మాట తప్పని వాడవు, మాటను నెరవేర్చు వాడవు తండ్రి, నీకు స్తోత్రాలు. దేవా, మేము నమ్మదగని వారమైనప్పటికీ కూడా ప్రభా, నీవు నీ మాట చొప్పున ప్రభా నమ్మదగిన దేవుడుగా సమస్తమును జరిగించు వాడవు తండ్రి, నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా స్వరములెత్తి ప్రభుని స్తుతిద్దాం. ప్రభుకు కృతజ్ఞతతో ప్రభుని ఆరాధిద్దాం ఈ ఉదయం. ప్రభు ఇచ్చిన మంచి సమయం ఇది. ఎందరికో లేని భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు. ప్రభు సన్నిధిలో నిలవబడే కృపను మనకిచ్చాడు. సజీవులముగా ఆయన ఆరాధించటానికి మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు ఈ ఉదయము. కనుక కృతజ్ఞత కలిగి మనస్ఫూర్తిగా మనకున్న బలమంతటితో ప్రభుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మీకు వందనాలు పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మా విమోచకుడా, నీకు వందనాలు, వందనాలు. ఆశ్రయ దుర్గమా, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. మా వలన ప్రభా, దేవా, మా ద్వారా తండ్రి నాయన నీవు ఘన కార్యములను జరిగించి, దేవా, అద్భుతాలు జరిగించి శత్రువుకు భయమును పుట్టించున్నాడు. దేవా, శత్రువుకు ప్రభా మమ్మల్ని చూసినప్పుడు భయము కలిగినట్లుగా ప్రభా నువ్వు చేస్తున్నందుకు వందనాలు. సమస్తము నీవే చేస్తున్నావు కానీ ప్రభా, శత్రువు మమ్మల్ని చూసి భయపడుతున్నాడు ప్రభా. మా ద్వారా ఏదో జరిగిపోతుందని వాడు అనుకుంటున్నాడయ్యా. మాకు తెలుసు ఇది మా సామర్థ్యము కాదని, మా వల్ల ఏమీ కావట్లేదని మాకు తెలుసు ప్రభా. మా పక్షముగా నిలవబడి ప్రభా సమస్తమును జరిగించు వాడవు నీవే తండ్రి. శత్రువుకు భయమును పుట్టించు వాడవు నీవే ప్రభా. మాకు ముందుగా నిలబడినందుకు వందనాలు, మాకు ముందుగా నిలబడినందుకు వందనాలు. ప్రతి సమస్యకు ముందుగా నాయన అయ్యా నీవు నిలబడినందుకు స్తోత్రాలు. మనము కాదు ఎదుర్కొంటుంది సమస్యలను, మనము కాదు ఎదుర్కొంటుంది పరిస్థితులను. మనకు ముందుగా, మన పరిస్థితులకు ముందు దేవుడు నిలబడి ఉన్నాడు. మన పరిస్థితులు ఎదుట మనకు ముందుగా దేవుడు నిలబడి ఉన్నాడు. ఏదైనా మనల్ని దావా మనల్ని జయించాలంటే మొదట మన దేవుణ్ణి దాటి రావాలి, మన దేవుణ్ణి జయించి రావాలి. అది ఎవరికి సాధ్యము కాని పని. కనుక ఏ మాత్రం కూడా అవిశ్వాసపడద్దు. నీ పరిస్థితుల వైపు చూసి కృంగిపోవద్దు. దేవుడు దానికి ముందుగా నిలబడి ఉన్నాడు. దేవుణ్ణి జయించగలిగింది ఏది కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు. జయశీలుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. మా పక్షముగా నాయన, మా పక్షముగా పోరాడు దేవుడవు తండ్రి. మా పక్షముగా ప్రభా యుద్ధము చేయువాడవు తండ్రి. మా చేత నాయన అయ్యా నీవు యుద్ధము చేయించువాడవై ఉన్నావు. మాకు బలమును ధరింప చేయువాడవుగా ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు.
పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, యెషయా నీకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్, అద్వితీయుడా మీకు వందనాలు, నీవు మాకు తోడుగా ఉన్నావు తండ్రి నీకు వందనాలు, మా తోడు నీవే యెషయా, మమ్మల్ని ఎన్నడూ విడిపోని దేవుడవు ప్రభా, థ్యాంక్ యూ లార్డ్, నీ కృప ఎన్నడూ కూడా మమ్మల్ని విడిచిపెట్టదు నాయన, థ్యాంక్ యూ లార్డ్, నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు మరొకసారి చెప్తాం, నీ ముఖము మనోహరము నీ ముఖము మనోహరము. ఆత్మతో ప్రభుని ఆరాధిద్దాం, అర్థవంతముగా పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. నీ పాదాలు అపరంజిమయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరయేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. నీ స్వరము మాధుర్యము నీ పాదాలు యేసయ్యా నా ప్రాణ ప్రియుడా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి. చెప్తాం ప్రతి ఒక్కరు కూడా, నా ప్రాణ ప్రియుడు యేసయ్యా నిన్ను విడిచి నేనుండగలనా, మనగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ ఏకీపించి పాడదాం, స్వరములెత్తి పాడదాం ప్రతి ఒక్కరు. నీ పాదాలు అపరంజిమయము నీవే నా తోడువై నీవే నా జీవమై నారుదిలో నిలచిన జ్ఞాపికవై నీవే నా తోడువై నారుదిలో నిలచిన జ్ఞాపికవై నిక్షిప్తమై నను నడు వీడని అనుబంధమై అనుబంధ నీ కృప నిక్షిప్తమై నను నడు వీడని అనుబంధమై యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నీవు వీడి జనమైనా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము యేసయ్యా పరంజిమయము చెప్తాం ప్రతి ఒక్కరూ, నా ప్రాణ ప్రియుడా మనగలనా ప్రాణ ప్రియ
హల్లెలూయా అనుక్షణము కూడా ఎవరికి ప్రత్యక్షమవుతున్నాడు దేవుడండి? శత్రువుకు దేవుడు ప్రత్యక్షమవుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మన ముందు శ్రమ ఉంటే ఆ శ్రమకి మనకి మధ్యలో దేవుడు నిలబడున్నాడు. ఇప్పుడు శత్రువు ఎవరిని చూస్తున్నాడో తెలుసండి? దేవుణ్ణి చూస్తున్నాడు. దేవుని ప్రత్యక్షత ఎవరికి కలుగుతుంది? శత్రువుకు కలుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. మనల్ని వెనుదీయలేడు. మనం ఏ మాత్రం కూడా ఓడిపోయే అవకాశాలు లేవు. ఆమేన్ ఆమేన్. మనకు ఓటమి లేదు. ఒప్పుకుందాం. ఆమేన్ హల్లెలూయా. చెప్తాం. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికి నీవు భుజబలమై. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికి నీవు భుజబలమై. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై, నన్ను వెనుదీయని వెనుతట్టినావు. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై, నన్ను వెనుదీయని వెనుతట్టినావు. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీక్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీక్షణమైనా. నీ ముఖము మనోహర. పాడుదామండి, ప్రతి ఒక్కరూ పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. నీ పాదాలు అపరంజీమయము, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము. నీ పాదాలు అపరంజీమయము. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రే. చెప్తాం. యేసయ్యా 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 యేసయ్యా, కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవే నా సంతోషగానము, గర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోష యేసయ్యా, బదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర. చెప్తాం ప్రతి ఒక్కరు, మనోహరుడా. యేసయ్యా మనోహర ప్రేమకు నిలయుడా. నీవే నా సంతోష
యశగానము సర్వ సంపదలకు ఆధారము నీవే నా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము యేసయ్యా 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 కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజీమయము నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజీమయము సమీపించని తేజస్సులో నివసించున సమీపించని ముఖదర్శనం చాలయ్యా నా ముని ముఖదర్శనం యేసయ్యా 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 ప్రతి ఒక్కరు కూడా చేతులెత్తి పాడుతూ ప్రభుని స్తుతిద్దాం సమీపింపరాని తేజస్సులో వర్తించుచున్నవాడా సమీపించని సమీపించని ముఖదర్శనం చాలయ్యా నాకు నీ ముఖదర్శనం చాలయ్యా ముఖదర్శనం చాలయ్యా నాకు నీ ముఖదర్ అడుదాం ప్రభుని నీ ముఖదర్శనము కావాలి ముఖదర్శనం చాలయ్యా నాకు నీ ముఖదర్శనం చాలయ్యా యేసయ్యా యేసయ్యా పాడుదాం ప్రత్యేకరం స్వరములెత్తి పాడి ప్రభుని స్తుతిద్దాం యేసయ్యా సాటి లేరు స్వామి నీకు సాటి ఎవరు లేరయ్యా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజీమయము నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజీమయము నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం విమోచించువడా మా విమోచకుడా దేవుని కార్యాలు జరగక మునిపే మన జీవితాల్లో విశ్వాసముతో ముందుగానే కృతజ్ఞతతో ప్రభుని స్తుతిద్దాం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే
పడుదాం ప్రతి ఒక్కరం. నీకే వందనం యేసయ్యా, నీకే నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. బిగ్గరగా చప్పట్లు కొడుతూ, రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, రానయ్యున్నవాడు, సజీవుడైన దేవుడు, విమోచకుడు, మన సంతోషానికి కారణమైన, మన ఆనందానికి ఆధారమైన, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు, నీకే వందనాలు తండ్రి, నీకే వందనాలు, వందనాలు. నిత్యము నాయన మా శత్రువుకు ప్రత్యక్షమై, మా శత్రువుకు నిత్యము నీవు ప్రత్యక్షమై దేవా, మమ్మలను వాడు జయించకుండా వాడిలో భయమును తడను పుట్టించినాయన, వాడును వెనుకి తీస్తున్నందుకు వందనాలు. వాడు మమ్మల్ని జయించకుండా వాడిని బలహీనపరుస్తున్నందుకు వందనాలు లార్డ్. నీకు స్తోత్రాలు. గొప్ప దేవుడవు తండ్రి, దేవా దేవా తండ్రి, మేము ధన్యులము తండ్రి, నిన్ను కలిగిన మేము ధన్యులము నాయనా. నీకు వందనాలు. నీ వంటి వారెవరు లేరు ఈ లోకములో ప్రభా, నీలాగా మాకు జయం ఇవ్వగలిగిన వారు తండ్రి. దేవా అంతా అయిపోతుంది అనుకున్నప్పుడు కూడా ప్రభా, మా బలము చాలని సమయాల్లో కూడా తండ్రి, మా చేత కాది అని మేము ప్రభా ఇచ్చివేసినప్పుడు కూడా, ఇంకా ప్రభా అక్కడ కూడా ప్రభా నైనా నువ్వు జయం ఇవ్వగలవు తండ్రి. నీకు వందనాలు. అంతా అయిపోయింది అనుకున్న సమయాల్లో, స్థితుల్లో కూడా ప్రభా నీవు జయమిచ్చే దేవుడవయ్యా, నీవు జయమిచ్చే దేవుడవు నాయనా, నీ బాహువే మాకు జయమిచ్చేదయ్యా. నీకు వందనాలు. నీ బాహుబలములో మార్పు లేదయ్యా. హల్లెలూయా యేసయ్యా, మీకు వందనాలు. యేసయ్యా మీకు స్తోత్రాలు. ఆరాధ్యుడా మీకు వందనాలు. ఆకాశమందున్నవాడా మీకు స్తోత్రాలు. అయ్యా నీ తట్టు మా కనులెత్తామయ్యా, నీవే మా ఆధారము తండ్రి. నిన్ను ఆశ్రయించు వారికే మేలు కొదువై ఉండదన్నావు కదా దేవా. పరిశుద్ధ స్థలములో నుండి నాయనా దేవా అతని సహాయమును పంపించు వాడవయ్యా. నీకు వందనాలు దేవా. తగిన సమయములో, తగిన సమయములో దేవా, దేవా నీవు నిర్ణయించిన సమయములో నీవు తండ్రి జవాబును పంపించే దేవుడవు. వందనాలు. మమ్మల్ని దాటి వెళ్ళని దేవుడవు ప్రభా. యేసయ్యా మీకు స్తోత్ర. శందర బలరమ మమమ, ఆది అంతమై ఉన్నవాడవు, ఆది నుంచి ఉన్నవాడవయ్యా. నీ జీవమునకు అంతమే లేదు తండ్రి, సదాకాలము నిలిచి ఉండే దేవుడవు లార్డ్. నీకు వందనాలు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా నీకు వందనాలు. స్వస్థపరుచువడా మీకు స్తోత్రం. జయమిచ్చువడా మీకు స్తోత్రాలు. చెరలో నుండి నీ ప్రజలను విమోచించిన దేవుడవు. ప్రభాబాని సత్వము నుండి నాయనా నీ ప్రజలను విడిపించిన దేవుడవయ్యా. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా మీకు స్తోత్రాలు. యేసయ్యా మీకు వందనాలు. Thank you.
you, Jesus. Pratikinchuchunnadi, nenu velagali.
నిలవాలయ్యా, భాషను తీర్చదు దేవా, నీ మహిమ మాలో నిలవాలయ్యా, మా మీద నీ మహిమ ఉదయించాలి. నేను వెలగాలి, నన్ను వెలిగించు దేవా. ఓ యెస్సయ్యా, నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనందిల ప్రతిగించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ప్రతిగించుచున్నది. నా ప్రాణేశ్వర యేసయ్యా, నా ప్రాణేశ్వర యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలని ఆశనంది ప్రతికించుచున్నది. నిరంతరం 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 నీతోనే జీవించాలనే ఆశనందిల ప్రతికించుచున్నది. నా ప్రాణేశ్వర యేసయ్యా, ఆశ ఏంటి ఉదయం? ఎలాంటి ఆశతో ప్రభు సన్నిధికి వచ్చావు ప్రభు? నీ ఉదయం దేని కొరకు స్తుతిస్తున్నావు? దేని కొరకు ఆయన నామాన్ని కనపరుస్తున్నావు? ఏది ఆశించి ప్రభు దగ్గరకు వచ్చావు? ఈ ఉదయం ప్రభుతో చెప్పే మాటను, నీ హృదయంలో ఉన్న ఆ మాటను ప్రభుకు తెలియచే ఉదయం. హృదయంతరంగా ఎరిగిన దేవుడైనప్పటికీ నువ్వు నీ నోటితో చెప్పటం ఆయన ఇష్టపడతాడు. నీవు నీ నోటితో ప్రభుని అడగాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభుతో చెప్పు నీ మరువు మాటను, నీ హృదయంలో ఉన్న ఆశను ప్రభుకు తెలియచే. ఏ ఆశ కలుగున్నావు నీ ఉదయం? ఆశలన్నిటిని నెరవేర్చే దేవుడైనా, హృదయవాంఛనను తీర్చువాడైనా, ప్రతి హృదయవాంఛను కూడా నెరవేర్చేవాడైనా. థ్యాంక్ యూ లార్డ్. మాలో నీ మహిమ కనిపించాలి, నీ మహిమతో మేము నింపబడాలి ప్రభా. దేవా, నీ మహిమను మేము కలిగిన వారముగా ప్రభా ఈ లోకములో మేము బ్రతకాలి ప్రభా. నీ పని చేయాలి ప్రభా, సహాయము చేయండి. మా ఆశలను మీరు తీర్చండి నాయనా. నిరంతరము దేవా నీతో జీవించాలని తండ్రి మా ఆశ. నీలాగా బ్రతకాలని ఆశపడుతున్నావయ్యా, మాకు రాదయ్యా, మాకు నేర్పించండి. నీ ఆత్మ సహాయం మాకు కావాలి ప్రభా. మేము యేసులాగా మారాలి ప్రభా. యేసును మాలో ప్రజలు చూడాలి తండ్రి. దేవా, నీ స్వారూప్యం మాలో ఏర్పడినట్లుగా సహాయం చేయండి. యేసయ్యా
యేసయ్యా థాంక్యూ లార్డ్ యేసయ్యా నీకు వందనాలు 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 మధ్యలో తండ్రి ఆత్మస్వరూపుడుగా నీవు సంచరించుచున్నందుకు దేవా నీ సన్నిధిని బట్టి నీ ప్రసన్నతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయము తండ్రి ఆత్మతో ప్రభా సత్యముతో నేను ఆరాధించటానికి సంగముగా ప్రభా మేము కూడి నేను స్తుతించటానికి మరు తండ్రి మాకిచ్చిన అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి మీకు వందనాలు. మేము కలిగి ఉన్న ప్రతి దానితో నిన్ను ఆరాధిస్తున్నాం ఈ ఉదయము తండ్రి. దేవా మేమేమై ఉన్నామో ప్రభా దానిని బట్టి నేను స్తుతిస్తున్నాము తండ్రి నీకు వందనాలు. సమస్తానికి ఆధారము సమస్తానికి మూలము నీవే తండ్రి. నీవు లేకుండా మేము ఏది పొందలేదు దేవా తండ్రి. నీ దయ వలనే మేము సంపాదిస్తున్నాం ఏదైనా తండ్రి. మేము ఏదైనా కలిగి ఉన్నాము అంటే ప్రభా అది నీ దయ వలనే నీ కృప వలనే మేము సంపాదించుకుంటున్నామయ్యా మీకు వందనాలు. ఈ ఉదయము తండ్రి నీ కృప అంతటిని బట్టి నీ దయను బట్టి ప్రభా నీ ప్రేమను బట్టి తండ్రి దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా మా ఆరాధన స్వీకరించండి. మా మధ్యలో ప్రభా తండ్రి నీ కార్యాలు జరిగించండి ప్రభా నీకు వందనాలు. కేవలము తండ్రి పాడి వెళ్ళిపోయేవారముగా కాదు ప్రభా దేవా నిజమైన ఆరాధికులముగా ప్రభా దేవా తండ్రి ఆ కాలములో ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారన్నావు కదా ప్రభా. అలాంటి ఆరాధికులముగా తండ్రికి ఇష్టమైన ప్రభా ఆరాధన చేసే సంఘముగా ప్రభా మమ్మల్ని మార్చమని ప్రభా అలాగ మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా నీకు వందనాలు. నీకు ఇష్టమైన ఆరాధన చేయగలిగిన ఆత్మీయ లోతైన అనుభవాల్లో నీకు మమ్మల్ని నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. ఈ ఉదయం ఆరాధన స్వీకరించి మాతో మాట్లాడి నీవే సమస్త మహిమ ఘనత ప్రభావములను పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి ఈ స్తుతి ఆరాధన అంతటినీ మీకే సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. కూర్చుందాం, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం.
ఈ ఉదయం మనం ధ్యానం చేసుకోబోయే అంశం ఏంటంటే, నీవెవరవు, నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంశం ఏంటండి, నీవెవరవు, నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావు. హూ ఆర్ యూ, వాట్ డు యూ సే అబౌట్ యువర్ సెల్ఫ్. నీవెవరవు, నిన్ను గూర్చి నీవు ఏమని చెప్పుకొనుచున్నావు. మూలవాక్యంగా మనం యోహాను సువార్త 1:19-23 వరకు చదివి ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 1:19-23 వరకు ఎవరైనా చదివి సహాయం చేయండి. నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతనిని అడిగిరి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీవెవరవు, నిన్ను గూర్చి నీవు ఏమని చెప్పుకొనుచున్నావు. హల్లెలూయా. బాప్తిస్మమిచ్చు యోహాను కొరకు మనం ఆలోచిస్తే, ఈ ఉదయము బైబిల్ యోహాను కోసం, బాప్తిస్మమిచ్చు యోహాను కొరకు బైబిల్లో ఏమని రాయబడి ఉంది, దేవుడు యోహాను కొరకు ఏమని సాక్ష్యమిస్తున్నాడు, దేవుని భక్తులు అపోస్తులుగా పిలువబడుతున్న వారు ఈ బాప్తిస్మమిచ్చు యోహాను కొరకు ఏమని సాక్ష్యం పలుకుతున్నారు, ఆయన కొరకు చెప్పబడిన విలువైన మాటలు నిజంగా ఒక్కసారి మనం వింటే ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత అర్హుడో, ఆయన ఎంత ధన్యుడో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ బాగా పరిచయస్తుడు కదండి బాప్తిస్మం ఇచ్చి యోహాను. యోహాను కొరకు మనం అంతగా ఎప్పుడు కూడా ఆలోచించం. ఆ యోహాను యేసయ్యకు ముందుగా వచ్చాడు, మార్గం సిద్ధపరిచాడు, వెళ్ళిపోయాడు అంతే. కానీ బైబిల్ అసలు దేవుడు యోహాను కొరకు ఏమని సాక్ష్యమిస్తున్నాడు అసలు. ఒకసారి ఈ ఉదయము యేసయ్య యోహాను కొరకు ఇచ్చిన సాక్ష్యాన్ని మనం ఒకసారి చూస్తే, అదే యోహాను సువార్తలోనే 5:35 ఒక చక్కని మాట రాయబడి ఉంది. యోహాను 5:35 నేను చదువుతాను, వినండి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. హల్లెలూయా. యోహాను కొరకు దేవుడిస్తున్న, యేసుక్రీస్తు ప్రభువారు యోహాను కొరకు ఇస్తున్న సాక్ష్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? యోహాను ఎవరనుకుంటున్నారు? యోహాను ఎవరో తెలుసా? మండుతూ ప్రకాశించే ఒక దీపం. ఆమేన్. ఆలోచించండి, ఒక దీపం ఉంది, ఆ దీపము మండితే సరిపోదంట. ఆ దీపము కేవలం మండితే సరిపోదు, కానీ మండుతూ ఉండాలి, అట్ ద సేమ్ టైం అది ప్రకాశించాలి. హల్లెలూయా. బర్నింగ్ అండ్ షైనింగ్ ల్యాంప్ అట. హల్లెలూయా. యోహాను చాలా ప్రత్యేకమైన వాడు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము, యోహాను, మనం ఈ రెండు వైపులా అతన్ని మనం పెట్టుకుంటే అతనికి మనకు ఉన్న వ్యత్యాసం ఒకసారి ఆలోచించండి. మనము ఎలా ఉన్నాము ఈరోజు, సంఘము, క్రైస్తవులు ఎట్లా ఉంటున్నారంటే కేవలం మండేవారుగానే ఉంటున్నారు, కానీ ప్రకాశించట్లేదు. ఒక మండే దీపము ప్రకాశించాలి. హల్లెలూయా. యోహాను మండుతూ ప్రకాశిస్తున్న దీపము. ఒక వ్యక్తి, వినాలి వాక్యం విందాం దయచేసి, ఇటు అటు చూడొద్దు.
ఒక వ్యక్తి మండుతూ ప్రకాశిస్తే ఏం జరుగుతుందో తెలుసండి. ఒక వ్యక్తి మండుతూ ప్రకాశిస్తే అనేకులకు వెలుగు కలుగుతుంది, అనేకులకు మార్గము కనబడుతుంది, వారి ద్వారా ఒక దారి చూస్తున్న వారికి కనిపిస్తుంది. అందుకే ఈరోజు దేవుని బిడ్డలమైన మనము ఎలా ఉండాలో తెలుసండి, మండుతూ ప్రకాశించే దీపాలుగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. మన దీపాలు ఎలా ఉన్నాయండి ఈరోజు? చాలా దీపాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఆరిపోయాయి. ఈ మాటకు ఒప్పుకోం మనం, కానీ మనం పరిశీలించుకుంటే మన జీవితాలను, మనల్ని మనం ఒకసారి మన జీవితాల్లోనికి మనం తొంగి చూసుకుంటే, నీ దీపం అసలు వెలిగే ఉందా? నీ దీపం ఆరిపోయిందా? దేవుని మందిరానికి వస్తున్నాం కానీ మన దీపాలు ఎలా ఉన్నాయండి? ఆరిపోయిన దీపాలుగా ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానో తెలుసా? ఒకవేళ నువ్వు మండుతున్న వాడవైతే, ఒకవేళ నువ్వు వెలిగించబడి ప్రకాశిస్తున్న వాడవైతే, నీ ద్వారా ఏం కనిపించాలండి? మార్గము కనబడాలి. ఒకవేళ నీ ద్వారా మార్గము కనిపిస్తే అనేకులు ఏం చేస్తారు? ఆ మార్గంలో నుండి నీతో పాటు దేవుని మందిరానికి వస్తారు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మనం ఒక్కలమే ఎన్ని సంవత్సరాలు అయిపోతున్నా దేవుని మందిరానికి వస్తాం. మనం ఒక్కలమే ఎన్ని సంవత్సరాలు అయిపోతున్నా మనము, మన పిల్లలు, మన పిల్లల పిల్లలు, పిల్లల పిల్లలే తప్ప బయట వారెవరు కూడా మనల్ని వెంబడించి రావట్లేదు. కారణం ఏంటంటే మన దీపాలు ఎలాగున్నాయండి? ఇతరులకు మార్గము చూపించే రీతిలో లేవు. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను కొరకు సాక్ష్యం ఇస్తున్నారు. యోహాను ఎలాంటివాడు అనుకుంటున్నారు మీరు? నేటి క్రైస్తవుల్లాగా లేడాయన. ఆయన మండుతూ ప్రకాశించే దీపం. ఈ మండుతూ ప్రకాశించున్న ఈ దీపము ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? మార్గము కనబడుతుంది. ఎక్కడికండి? యేసు దగ్గరికి అనేకులు రావటానికి, నిత్య జీవములోనికి అనేకులు రావటానికి అతడు మండుతూ ప్రకాశిస్తుంటే మార్గము కనబడుతుంది. ఇప్పుడు ఆ మార్గములో అనేకులు దేవుని యొద్దకు వస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు సాక్ష్యం ఇస్తున్నారు, యోహాను మండుతూ ప్రకాశించుచున్న ఒక దీపము. అంతేకాదు ఇంకో చక్కని సాక్ష్యం ఒకటి చెప్పాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకొక మాట ఏం చెప్పారంటే, లోకా సువార్త 7:28 ఒకసారి చదువుదాం. తెలుగులో ఒకలా రాయబడింది, ఇంగ్లీష్లో ఒకలా రాయబడింది మాట. రెండు కూడా చదువుదాం ఒకసారి. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడునూ లేడు. ఆమేన్. అంటే ఇండైరెక్ట్గా యేసయ్య ఏం చెప్తున్నాడంటే, యోహాను గొప్పవాడు, యోహానంత గొప్పవాడు ఇప్పటి వరకు ఏ స్త్రీ కూడా కనలేదు. హల్లెలూయా హల్లెలూయా. కానీ ఇంగ్లీష్లో ఏం రాయబడిందంటే, గొప్ప ప్రవక్త. హల్లెలూయా. యోహానంత గొప్ప ప్రవక్త ఎప్పటి వరకు కూడా ఏ స్త్రీ ద్వారా కూడా పుట్టలేదు. ఎంత అద్భుతమైన విషయం అండి. ఎలాంటి వ్యక్తికి నిజంగా ఎలిజబెత్ జన్మనిచ్చిందో ఆలోచించండి. ఒక స్త్రీ అయిన ఎలిజబెత్ ఎలాంటి బిడ్డకు జన్మనిచ్చిందో తెలుసా? మరి ఏ స్త్రీ కూడా అంత గొప్ప వ్యక్తికి జన్మనివ్వట్లేదు. ఇవ్వదు ఇవ్వదు ఇవ్వదు, ఎన్నడూ ఇవ్వదు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, యోహాను గొప్పవాడు, యోహానంత గొప్పవాడు స్త్రీలు కనిన బిడ్డల్లో మరొకరు లేరు. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, యోహాను ఎంత గొప్పవాడు, యోహాను ఎలాంటి వాడు, నిజంగా యేసుకు ఎంత ఇష్టడో ఆలోచించండి. అపోస్తులుడైన యోహాను గారు ఈ బాప్తీస్మం ఇచ్చి యోహాను గారి కోసం ఒక చక్కని సాక్ష్యం ఇచ్చారు. ఏమన్నా తెలుసా? యోహాను సువార్త 1:10 మనం మాటను చూస్తాం. ఏమనంటే, దేవుని యొద్ద నుండి పంపబడినవాడు. హల్లెలూయా. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, బాప్తీస్మం ఇచ్చు ఎవరు పంపించారండి? బాప్తీస్మం ఇచ్చు యోహాను ఎక్కడి నుండి వచ్చాడో తెలుసా? ఏ మనిషి పంపలేదు,
అపోస్తలులు పంపలేదు, ప్రవక్తలు పంపలేదు, లేకపోతే పొలిటీషియన్స్ పంపలేదు. నీ దృష్టిలో గొప్పవారు అని నువ్వు అనుకుంటున్నావు చూసావు, వారిలో ఏ ఒక్కరు కూడా యోహానుడు పంపలేదు. కానీ యోహాను దేవుని యొద్ద నుండి, దేవుని చేత పంపబడినవాడు. హల్లెలూయా. ఈరోజు ఎట్లా ఉంటుందంటే, మనము ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి చేత పంపించబడితే, ఏదైనా ఒక ఉద్యోగానికి కానీ, ఏదైనా ఎక్కడికైనా ఏదైనా పనికి, చాలా అసలు భయపడం అక్కడ. ఎందుకంటే నన్ను పంపించిన వాడు ఎలాంటి వాడు? గొప్ప పొలిటీషియన్. నన్ను పంపించిన వాడు పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు. నన్ను పంపించిన వాడు ధనవంతుడు, ఏదైనా చేయగలుగుతాడు అనుకుంటే మనం ఎంత ధైర్యంగా వెళ్తాం. అక్కడ ఎదుట మనకి అవతల వారు పరిచయం లేకపోయినా, అక్కడ మనకు అవకాశం లేకపోయినా, మనం అక్కడ ఉద్యోగం చేయటానికి అర్హులము కాకపోయినా, కావలసిన యోగ్యత లేకపోయినా, మనకి వెనకాల రికమెండ్ చేస్తున్నవారు ఎవరు మనల్ని పంపించారో వారిని బట్టి మనం ఏం చేస్తాం? కాలర్ ఎగరేస్తుంటాం. చాలా ధైర్యంగా అక్కడికి వెళ్ళి దాన్ని పొందుకుంటుంటాం. కానీ ఆలోచించండి, యోహాను ఎక్కడి నుండి వచ్చాడండి? ఎవరి చేత పంపించబడ్డాడండి? యోహాను ఎంత ప్రత్యేకమైన వాడండి? యోహాను ఎంత గొప్పవాడు? ఒకసారి మీరు ఆలోచించండి, దేవుని యొద్ద నుండి పంపబడినవాడు. హల్లెలూయా. దేవుని యొద్ద నుండి ఒక స్పెషల్ పర్పస్, ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో దేవుడు పంపించిన వ్యక్తి ఈ యోహాను. ఏ మానవుడు పంపించిన వాడు కాదండి, ఏ మానవుని చేత పంపబడినవాడు కాదు, దేవుని చేత పంపబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఎవరి చేత పంపబడుతున్నాం? ఎవరి చేత మనం వాడబడుతున్నాం? ఎవరి చేత జరుగుతున్నాయి ప్రతిదీ మన జీవితాల్లో? ఆలోచించండి. సాక్షాత్తు దేవుడు సాక్ష్యమిస్తూ మలాకి 3:1 అంటాడు, యోహాను ఎవరో తెలుసా? నా దూత. యోహాను మై మెస్సెంజర్ అంటాడు. ఒకసారి ఆ మాటను చదువుదాం, మలాకి 3:1. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. చాలండి, మార్గాన్ని సిద్ధపరచటానికి నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి రాక మునుపు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మార్గాన్ని సిద్ధపరచటానికి తండ్రి అయిన దేవుడు ఎవరిని పంపించాడంటే యోహానును పంపించాడు. దేని కొరకు పంపించాడంటే యేసు ప్రభు యొక్క మార్గమును సరాలము చేయటానికి, మార్గమును సిద్ధపరచటానికి, మార్గాన్ని సులువు చేయటానికి, క్లియర్ చేయటానికి దేవుడు పంపించిన వ్యక్తి. అయితే దేవుడు సాక్ష్యమిస్తున్నాడు, యోహాను ఎవరో తెలుసా? నా దూత, మై మెస్సెంజర్ అంటాడు. మెస్సెంజర్స్ ఏం చేస్తారండి? చెప్పమన్నది చెప్తారు. నేను ఏ మెసేజ్ లోకానికి చెప్పమంటే, నేను ఏది తీసుకెళ్ళి ఎవరికి చెప్పమని చెప్తే, ఎలాగ చెప్పమని చెప్తే, ఏ సమయానికి చెప్పమని చెప్తే, మెస్సెంజర్స్ ఏం చేస్తారంటే అలాగ ఉన్నది ఉన్నట్లుగానే చెప్పిన సమయానికి చెప్పినట్లుగా తీసుకెళ్ళి చేరవేస్తారు. నా దూత అని ఈరోజు ఎవరి కొరకు దేవుడు సాక్ష్యమిస్తున్నాడో తెలుసా? యోహాను కొరకు సాక్ష్యమిస్తున్నాడు. నా చేత పంపబడినవాడు యోహాను. ఈరోజు మన కొరకు దేవుడిస్తున్న సాక్ష్యం ఏంటి? మన కొరకు లోకమిస్తున్న సాక్ష్యం ఏంటి? మన కొరకు మన తోటి సహోదరులు ఇస్తున్న సాక్ష్యము ఏంటి? యోహాను కొరకు దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. యోహాను కొరకు అపోస్తలుడని యోహాను సాక్ష్యమిచ్చాడు. యోహాను కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సాక్ష్యమిస్తున్నారు. ఆలోచించండి, యోహాను ఎంత గొప్పవాడు. మనం చదువుకున్న లేఖన భాగంలో యోహాను సువార్త 1:19 మనం చూస్తే, నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీలను యోహాను నద్దుకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే. యూదులు ఏం చేస్తారంటే లేవీలను యాజకులను కూడా యోహాను నద్దుకు పంపిస్తారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను నద్దుకు పంపించారు. పంపించి ఏమని అడుగుతున్నారంటే, అసలు మాతో చెప్పు, నువ్వెవరు, నువ్వెవరు అసలు?
నువ్వెవరువో మాతో చెప్పు, నువ్వు క్రీస్తువా? వారికి ఎందుకు ఈ డౌట్ వచ్చింది? ఒక విషయం మనం ఆలోచిస్తే, ఆ దినాల్లో యూదులు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. క్రీస్తు వస్తాడు, మెస్సయ్య వస్తాడు అని ఎదురు చూస్తున్న ఆ దినాల్లో యోహాను వచ్చాడు. యోహాను యొక్క బోధ కానీ, యోహాను చేస్తున్న క్రియలు కానీ, యోహాను బోధ చేస్తుంటే పాపాత్ములైన వారందరూ కూడా, అన్యాయస్తులైన వారందరూ కూడా వచ్చి ఆ బోధ విని, ఆ బోధ చేత మార్పు చెంది వారు బాప్తిస్మం తీసుకోవటం యూదులు చూసి వారికి అసలు అర్థం కావట్లేదు. వారు డైలమాలను పడ్డారు. ఏంటంటే, మెస్సయ్య వస్తాడని మనకు తెలుసు. ఈ వ్యక్తిని చూస్తుంటే ఒకవేళ మెస్సయ్య ఏమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అతను క్రియలు కానీ, అతను బోధ కానీ, అతని యొక్క ప్రవర్తన కానీ, స్వభావ శైలి కానీ, ఏది చూసినా నాకెందుకో డౌట్ వస్తుంది. ఒకవేళ క్రీస్తేమో, క్రీస్తే అయ్యున్నాడేమో అని చెప్పి ఇప్పుడు యూదులు ఒక కన్ఫ్యూషన్లో పడి, ఒక డౌట్తో లేవీలను, యాజకులను పంపించారు. పంపించినప్పుడు యోహాను దగ్గరికి వారు వచ్చి అడుగుతున్నారు, నువ్వెవరు అసలు? నిన్ను గూర్చి నీవేమని చెప్పుకుంటున్నావు? అసలు నువ్వెవరు? మేమైతే నీ బోధ చూసి ఆశ్చర్యపడుతున్నాం. మేము బోధ చేస్తున్నాం, మా యాజకులు బోధ చేస్తున్నారు, మేము పరిచర్య చేస్తున్నాం, మాకు అన్నీ తెలుసు, కానీ మేము ప్రజల్లో మార్పును తీసుకుని రాలేకపోతున్నాం. ప్రజలు మా మాట వింటున్నారు, కానీ వారు మార్పు చెందటం లేదు, వారు పశ్చాత్తాపడటం లేదు, వారి క్రియలు మారటం లేదు. కానీ నీ బోధలో వ్యత్యాసం ఉంది, నీ క్రియల్లో వ్యత్యాసం ఉంది, నీ విశ్వాసంలో వ్యత్యాసం కనిపిస్తుంది. ఏంటి? అసలు నువ్వెవరు? హూ ఆర్ యూ? నీ కోసం నువ్వేమని చెప్పుకుంటున్నావు మాతో చెప్పు, నువ్వు క్రీస్తువా? నువ్వు క్రీస్తు అని మేము అనుకుంటున్నాం. నిన్ను చూస్తే నువ్వు క్రీస్తే ఏమో, నువ్వు మెస్సయ్యేమో అని మాకు అనిపిస్తుంది. అందుకనే మా యూదులు, మా పెద్దలు మమ్మల్ని మీ వద్దకు పంపించారు అడగమని. ఏంటో తెలుసా? నువ్వెవరు? మాకు తెలియాలి నువ్వెవరు. అప్పుడు యోహాను ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసండి, అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కాను. మరి నీవెవరువు? నీవు ఏలియావా అంటే కాదు, మరి ఆ ప్రవక్తవా అంటే కాదు, మరి నీవెవరువు? నువ్వెవరు? నీ కోసం నువ్వేం చెప్పుకుంటున్నావు? అసలు నువ్వెవరు అని చెప్పుకుంటున్నావు? అంటే యోహాను చెప్తున్నాడు 23వ వచనంలో, నేను ఒక శబ్దాన్ని మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను ఇంత గొప్పవాడు అని దేవుడే సాక్ష్యమిస్తే, యోహాను ఇంత గొప్పవాడు అని యేసుక్రీస్తు ప్రభువారు సాక్ష్యమిస్తుంటే, ఇప్పుడు యోహాను యొద్దకు వచ్చి యోహాను యొక్క క్రియలు, యోహాను యొక్క స్వభావము, యోహాను యొక్క ప్రవర్తన, అతని విశ్వాసము, అతని బోధ, ఇవన్నీ కూడా చూసిన వారు ఇతడే క్రీస్తై ఉంటాడేమో అని అనుమానముతో వచ్చి అడుగుతుంటే యోహాను ఏం చెప్తున్నాడో తెలుసా? అదే స్థానములో, అదే స్థలములో ఒకవేళ మనమే ఉంటే, మన ద్వారా ఇన్ని అద్భుతాలు జరుగుతూ, మన ద్వారా ఇన్ని వేల మంది రక్షించబడుతూ, బాప్తిస్మాలు తీసుకుంటూ తమ జీవితాలను, తమ బ్రతుకులు సరి చేసుకుంటే, మనల్ని ఎవరైనా వచ్చి అడిగితే, నువ్వెవరవయ్యా, నీకోసం నువ్వేం చెప్పుకుంటున్నావు అని నిన్ను అడిగితే నువ్వు ఏమని సాక్ష్యమిస్తావు? అక్కడ ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, నువ్వు ఏమని సాక్ష్యమిస్తావు? యోహాను సాక్ష్యమిస్తున్నాడు ఏమనో తెలుసా? అయ్యా, మీరు అనుకుంటున్నట్లుగా నేను క్రీస్తు అంతటి వాడను కానయ్యా, మీరు అనుకుంటున్నట్టుగా నేను ఏలియాను కూడా కాను, మీరు అనుకుంటున్నట్టుగా నేను ఆ ప్రవక్తను కూడా కాను, నేను ఏమీ కాను అసలు. ఐ ఆమ్ నథింగ్ అని చెప్తున్నాడు, నేను అసలు ఏమీ కాను. మీరు అనుకుంటున్న దాంట్లో నేను ఏది కాదు.
నేను కేవలము ఒక శబ్దాన్ని మాత్రమే. హల్లెలూయా. నేను ఒక శబ్దాన్ని, ఆ శబ్దము ఏం చెప్తుందో తెలుసా? యేసే దేవుడు, యేసే రక్షకుడు, యేసే విమోచకుడు. యేసులోనే నిత్య జీవం ఉంది, యేసులోనే రక్షణ ఉంది. యేసు యొద్దకు రండి, మారు మనస్సు పొందండి అని చెప్పుతున్న ఒక శబ్దాన్ని నేను ఈరోజు. నువ్వు ఏ శబ్దానివి? ఎలాంటి శబ్దానివి? నువ్వు ఎవరసలా? ప్రభు అడుగుతున్నాడు, యోహాను చెప్తున్నాడు, అయ్యా నేను మీరు అనుకుంటున్నట్లుగా అంత గొప్పవాడిని కాను. యోహాను అంటాడు ఇంకో దగ్గర, అసలు నేను యేసు యొక్క చెప్పులు విప్పటానికి కూడా నేను అసలు పాత్రుడిగా ఎంచుకోవట్లేదు. అసలు నేను అసలు యోగ్యుడను కాను. తండ్రి ఏమో సాక్ష్యం ఇస్తున్నాడు, నీవు యేసుకు ముందుగా వెళ్ళి మార్గాన్ని సిద్ధపరచాలి అని ఏ తండ్రి పంపిస్తే యోహానుకు తెలియదండి, తెలుసు. కానీ అతని సాక్ష్యాన్ని మీరు చూడండి, అతని సాక్ష్యంలో ఏముందో తెలుసా? తగ్గింపు ఉందండి. అతని సాక్ష్యంలో ఏముందో తెలుసా? చాలా హంబల్నెస్. ఏమాత్రము కూడా నేను ఇది, నేను అది అని ఒప్పుకోవటానికి కానీ చెప్పటానికి కానీ అసలు ఏమాత్రం కూడా ఒప్పనివాడు. చాలాసార్లు ఎలా ఉంటుందంటే, చాలామంది మనం పరిచర్య చేస్తున్నప్పుడు చూస్తారు, మన పరిచర్య చూస్తారు, మనకు తెలియదు, మనమేం కనిపెట్టాం. చాలామంది మామూలుగా ఉంటాం, పరిచర్య చేసుకెళ్తాం, కానీ మన చుట్టూ ఉన్నవారు మనల్ని కనిపెడుతూ ఉంటారు, మన పరిచర్యని కనిపెడతారు, మన విశ్వాసాన్ని చూస్తుంటారు. సుమా, మనకేవైనా శ్రమలు వచ్చాయనుకోండి, ఆ శ్రమల్లో మన విశ్వాసం ఎట్లా ఉంది, మనము ఎంత విశ్వాసాన్ని వినియోగిస్తున్నామో, కలిగి ఉన్నామో గమనిస్తారు ప్రతిదీ. మనల్ని దేవుడు వాడుకుంటున్నప్పుడు, మన ద్వారా అద్భుతాలు జరుగుతున్నప్పుడు చూస్తారు ప్రతి ఒక్కరు కూడా. మన నమ్మకత్వాన్ని చూస్తారు. మనము నమ్మకంగా దేవుని సన్నిధికి వచ్చి మనము నమ్మకంగా పరిచర్యలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు చూస్తారు. సుమా, నువ్వు యథార్థంగా ఉంటే చూస్తారు, చూసి ఊరుకోరు. నువ్వు భక్తిగా ఉంటే చూస్తారు, చూసి ఊరుకోరు, నీ యొద్దకు వస్తారు. నీ దగ్గరకు వచ్చి వారు అడుగుతారు ఏమైనా తెలుసా? ఎందుకు అడుగుతారో తెలుసా? నీ విశ్వాసము, నీ భక్తి, నీ ప్రేమ, నీ ఆత్మీయత, నీ నమ్మకత్వము, నీ యథార్థత ఏం చేసిందో తెలుసా? వారి ఎదుట నిన్ను దేవుడిగా చేసేసింది. ఇప్పుడు వారి దృష్టిలో దేవుడు ఎవరో తెలుసా? నువ్వే. ఎందుకంటే నీ నమ్మకత్వం అలాగుంది, నీ భక్తి అలా ఉంది, నీ విశ్వాసం అలాగుంది, నీ బోధ, నీ పరిచర్య, దేవుడు నిన్ను వాడుకుంటున్న విధానము, నీ ప్రార్థన వారి ఎదుట ఎట్లా ఉంది? నిన్ను దేవుడుగా నిలబెడుతున్నాయి. కాబట్టి వారు ఏం చేస్తారంటే, ఇప్పుడు వారికి దేవుడు ఆయన కాదు, నువ్వే. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, మన దగ్గరకు వస్తారు, వచ్చి అడుగుతారు ఏమని తెలుసా? నువ్వెవరు అసలా? ఇక్కడే మనం ఎంత పాస్ అవుతున్నామో, ఎంత ఫెయిల్ అవుతున్నామో తెలిసేది. యోహాను అలాగ అడిగిన వారికి సాక్ష్యం ఇస్తున్నాడు ఏమనో తెలుసా? కాదయ్యా, మీరు అనుకుంటున్నట్లుగా నేను అంతటి వాడను కాదు. వాస్తవానికి చెప్పాలంటే అంత గొప్పవాడే యోహాను, గొప్పవాడే. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు కదా. కానీ యోహాను అంటున్నాడు, నేను గొప్పవాడిని కాదు, నేను కేవలం ఒక శబ్దాన్ని. దేవుని ఆత్మను కలిగిన వారు తమ్మును తాము తగ్గించుకుంటారండి. దేవుడు ఎంత వాడుకున్నా, మీకు ఒక విషయం చెప్పాలి, రానున్న దినాల్లో, ఇంకా రానున్న దినాల్లో అంటే ఇప్పుడే అని చెప్పాలి, మనలో ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. ప్రతి, వాస్తవానికి చెప్పాలంటే చిన్న పిల్లలను కూడా దేవుడు వాడుకుంటాడు. దేవుడు తన ఆత్మతో నింపుతాడు, ప్రతి ఒక్కరూ వాడబడతారు. అయితే నీ సాక్ష్యము ఎలా ఉండాలి? నీ సాక్ష్యము ఎలా ఉండాలి? జాగ్రత్త, నువ్వు ఏమని సాక్ష్యం ఇవ్వాలి? సరే,
వారు నన్ను పొగుడుతున్నారు కదా, వారు నన్ను గణపరుస్తున్నారు కదా, వారు నన్ను ప్రేమిస్తున్నారు కదా, నన్ను దేవుడిగా చూస్తున్నారు కదా, నన్ను వెంబడించాలని ఇష్టపడుతున్నారు కదా అని చెప్పి నీవు ఏ మాత్రము జాగ్రత్తగా లేకపోయినా నీవు దర్శనములో నుండి బయటకు వచ్చేస్తావు. దేవుడు నీ కొరకు ఏ దర్శనమైతే కలిగి ఉన్నాడో దానిలో నుండి బయటకు వచ్చేసే అవకాశాలు ఉంది, పడిపోయే అవకాశాలు ఉన్నాయి. నిన్ను గూర్చి నీవేమని చెప్పుకుంటున్నావు? యోహాను చెప్తున్నాడు, నేను కేవలము శబ్దాన్ని మాత్రమే. తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. చూడండి, ఒక మాటను మనం చూద్దాం. యోహాను సువార్త 14:12 చదువుతాం. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను, కనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిత్యంగా చెప్తున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఎవరైనా నాయందు విశ్వాసం ఉంచితే నేను చేయు క్రియలు వారు కూడా చేస్తారు. మనం చాలా ఆశ్చర్యపడిపోతూ ఉంటాం. ఎవరైనా ఈరోజు మనము దేవుని యందు విశ్వాసం ఉంచట్లేదండి. దేవుని యందు విశ్వాసం లేకుండా ఎంతవరకు వస్తామా అసలు? అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా యందు విశ్వాసం ఉంచుచున్న నువ్వు, మనం చాలాసార్లు ఎలా అనుకుంటామంటే, సహజంగా నేను కూడా వాళ్ళు ప్రార్థన చేస్తే బాగును, ఆదాయోజనుడు ప్రార్థన చేస్తే బాగును, ఆదాయోజన దగ్గరికి వెళ్తే బాగును, ఏమో వెళ్తే బాగును, వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కదా అని అనిపిస్తుంది కొన్నిసార్లు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా యందు విశ్వాసం ఉంచితే నేను చేయు క్రియలు మీరు కూడా చేస్తారు. హల్లెలూయా. ఎవరి దగ్గరకో మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆమేన్, ఆమేన్. నా యందు విశ్వాసం ఉంచితే యేసు చేసే క్రియలు మన ద్వారా కూడా జరుగుతాయి. అయితే అద్భుతమైన విషయం ఏంటంటే వాటికంటే, హల్లెలూయా, వాటికంటే మరి గొప్పవియు. హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసు చేసే క్రియలతో ఆగిపోరంట. యేసు నందు నువ్వు విశ్వాసం ఉంచితే యేసు చేసే క్రియలు కంటే మరి గొప్పవి, హల్లెలూయా, మరి గొప్పవియు నీవు చేస్తావు, నీ ద్వారా దేవుడు చేయిస్తాడు, అది నిశ్చయము అంటున్నాడు. చూడండి, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ష్యూర్లీ, ఖచ్చితంగా నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు చేసే క్రియలు నీ ద్వారా జరుగుతాయి, నీ ద్వారా జరుగుతాయి, వాటి కంటే గొప్పవి కూడా జరుగుతాయి. హల్లెలూయా. మరి ఇలాగ మన ద్వారా అద్భుతాలు జరుగుతున్నప్పుడు, ఇలాగ దేవుడు మనల్ని బలముగా వాడుకుంటున్నప్పుడు, దేవుని ఆత్మాభిషేకం మన మీదకి దిగివచ్చి మన ద్వారా దేవుడు అనేక స్వస్థతలు, అనేక మందిని విడిపిస్తున్నప్పుడు, వారు ఖచ్చితంగా మనల్ని పొగుడతారండి. వారు దేవుణ్ణి కాక మనల్నే చూస్తారు. వారి దృష్టిలో దేవుడు మనమే అయిపోతాం. ఎందుకంటే వారు బలహీనులు. అయ్యో, ఇంత గొప్ప కార్యం జరిగింది కదా అని ఆ కార్యాన్ని నిన్నే చూస్తారు. వాళ్ళు దేవుణ్ణి చూడరు. ఇప్పుడు దేవుణ్ణి నీలోనే చూస్తారు. ఇప్పుడు నిన్ను పొగుడుతూ ఉంటారు, నిన్ను హెచ్చిస్తూ ఉంటారు, నిన్ను ఘనపరచడం ప్రారంభిస్తారు. జాగ్రత్త, ఆ సమయంలో వారికి నువ్వు ఇచ్చే సాక్ష్యం ఏంటి? నీ కొరకు నీవు వారికి ఏమని చెప్పుకుంటున్నాము? నిన్ను గూర్చి నీవేమని చెప్పుకుంటున్నావు? అసలు చాలాసార్లు ఎట్లా చెప్పుకుంటామంటే, మన ద్వారా దేవుడు ఏదైనా జరిగిస్తే దానికి మించి చెప్తాం. దేవుడు ఎంత చేస్తే దాన్ని ఎన్లార్జ్ చేసి వారు ఇంకా మనల్ని మనకి అట్రాక్ట్ అవ్వే విధముగా, మనల్ని వెంబడించే విధముగా ఉండాలని ఆలోచిస్తాం. అదే పొరపాటు. యోహాన్ అంటున్నాడు, యాజకులు లేవీలు వచ్చారు. వాళ్ళు మామూలు కాదు, యాజకులు లేవీలు. వారితో అంటున్నాడు, అయ్యా, మీరు అనుకుంటున్నట్లుగా నేను ఏ మాత్రము కూడా అర్హుడిని కాదు. మీరు అనుకుంటున్నంత యోగ్యుని నేను కానసల. అసలు అంత భాగ్యమా? ఆయన చెప్పులు ఇప్పటానికి నేను అర్హుణ్ణిగా ఎంచుకోవట్లేదు. అసలు మీరు నన్ను క్రీస్తుని అంటున్నారేంటి?
నేను క్రీస్తులాగా కనిపిస్తా. అవును, యోహాను క్రియలు క్రీస్తు క్రియలులాగే ఉన్నాయి. యోహాను యొక్క స్వభావము, యోహాను యొక్క బోధ, ఈరోజు మన బోధ ఎలా ఉండాలి, మన క్రియలు ఎలా ఉండాలి, మన విశ్వాసం ఎలా ఉండాలి, మన భక్తి ఎలా ఉండాలి, మన ఆత్మీయ జీవితం ఈ కడవరి దినాల్లో ఎలా ఉండాలో తెలుసా? యేసులాగే ఉండాలి. హల్లెలూయా. మనలో ప్రజలు యేసునే చూడాలి. హల్లెలూయా. మనలో వారు యేసును చూసినప్పుడు ఖచ్చితంగా మనల్ని వెంబడిస్తారు, ఖచ్చితంగా మన యొద్దకు వస్తారు. వచ్చి మనల్ని ఏం చేస్తారు? ముఖస్తుతి చేయటం ప్రారంభిస్తారు. వారికి మనము దేవుడు అయిపోతాం. ఇప్పుడు అలాంటి వారి యొద్ద యోహాను సాక్ష్యం ఎట్లా ఉందో తెలుసా? తన్ను తాను తగ్గించుకుంటూ, ఏమాత్రము కూడా నేను అర్హుణ్ణి కానే కాదు, దేవుడితో సమానుడుగా ఉండాలి. మాటను మీకు చెప్తున్నాను, ఇది మనందరికీ తెలిసిందే అయి ఉండొచ్చు, కానీ ఈరోజు ప్రభువు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నిన్ను నీవు తగ్గించుకోగలిగితే, మనల్ని మనము ఎంత తగ్గించుకుంటే దేవుడు రాబోతున్న దినాల్లో మనల్ని అంతగా లిఫ్ట్ చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఎంత కనుమరుగై ఉంటావో, నీవు ఎంత నిన్ను నీవు దాచుకుంటావో, అంతగా నీవు ప్రపంచానికి పరిచయము చేయబడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. మనమేం చేస్తామంటే, మనము ప్రయాసపడతాం, మనము ఏదో చేయాలి, నేను ప్రపంచానికి ప్రజలకు తెలియపరచబడాలి, నాకున్న తలాంతులు చూపించుకోవాలి, నాకు దేవుడిచ్చిన అభిషేకము, నాకు దేవుడిచ్చిన కృపలు ప్రతి ఒక్కరికి తెలియాలి అని ప్రయాసపడతాం. కానీ అది కాదు దేవుని మార్గము. దేవుని సూత్రం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఎంత వాడుకుంటున్నా, దేవుడు నీకు ఎలాంటి కృపలిచ్చినా, ఎలాంటి తలాంతునిచ్చినా, నిన్ను నీవు మరుగు చేసుకోగలిగితే. హల్లెలూయా. యోసేపు ఒక దినాన ప్రపంచానికి పరిచయం చేయబడ్డాడు. హల్లెలూయా. ప్రపంచానికి దేవుడు ఒక సమయం వచ్చింది, ఆ సమయంలో దేవుడు ప్రపంచానికి యోసేపును పరిచయం చేశాడండి. యోసేపు తన్ను తాను తగ్గించుకున్నాడు ప్రతి పరిస్థితుల్లో కూడా. ఎక్కడ తన్ను తాను చూపించుకోవటానికి ఎక్కడ ఇష్టపడలేదు. ఈరోజు ప్రభు అంటున్నాడు, నిన్ను నీవు తగ్గించుకోగలుగుతావా? ఈ దినాల్లో మనం ఆలోచిస్తే పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, పాపులారిటీ అనేది కావాలి. ఇది దేవుని నుండి కలుగుతున్నది కాదు, అపవాది నుండి కలుగుతున్నది. ఈ స్వభావమైన, ఈ ఆలోచన అయినా ఏదైనప్పటికీ కూడా ఏది వెతుకుతున్నారు ప్రజలంటే, పాపులారిటీ కావాలి. అది మనిషి తప్పు కాదు, మనలో ఉన్న దురాత్మ కార్యాలయం, అపవాది చేస్తున్న పని. ప్రసిద్ధి చేయబడాలి నేను. ఒక్కసారి యేసు వైపు చూడు. నీకు అలాంటి ఆలోచన కలిగినప్పుడల్లా, నిన్ను సాతాను అలాగ ప్రేరేపిస్తున్నప్పుడల్లా, నీవు వాడబడుతున్నప్పుడు, అపవాది గడు వచ్చి నీ చెవులో ఏదని చెప్పాడు అనుకోండి, నీ దగ్గరికి మనుషులు ఎవరైనా వచ్చి నిన్ను పొగుడుతున్నారు అనుకో, అప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? యేసు వైపు చూద్దాం. హల్లెలూయా. యేసు వైపు చూస్తే మనం ఏ మాత్రం కూడా దర్శనములో నుండి బయటికి రాలేము, ఏ మాత్రము కూడా మనల్ని, ఏ మాట కూడా మనల్ని పడగొట్టలేదు, ఏ మాట కూడా మనల్ని దేవుని నుండి దూరము చేయలేదు, ఏ మాట కూడా మనల్ని, ఏ మాత్రం కూడా పైకి ఉబ్బిపోయేటట్లుగా చేయనే చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మను కలిగిన వారముగా మనము ఏం చేయాలో తెలుసా? మనలను మనము తగ్గించుకుందాం. మనలను మనము తగ్గించుకుంటూ ఉంటుండగా దేవుడు ప్రతి ఒక్కరిని, ఎవరైతే తగ్గించుకుంటారో, ఒకటి ఆలోచించండి, నీకు తలాంతులు లేకపోవచ్చు, నీకు యోగ్యత లేకపోవచ్చు, నీకు అభిషేకము కూడా లేకపోవచ్చు, నీకు ఏ అర్హత లేకపోవచ్చు, కానీ నిన్ను నీవు తగ్గించుకోవడం నువ్వు చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను నీవు తగ్గించుకోవడము దేవుడు చూస్తాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను నీవు తగ్గించుకోవడం చూసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను పైకి లేపుతాడు. హల్లెలూయా. నిన్ను పైకి లేపుతాడు. నిన్ను పైకి లేపటానికి కావలసిన అభిషేకాన్ని, కావలసిన కృపలను, కావలసిన తలాంతులను, ఏది కావాలో దేవుడు అవన్నిటిని నీకు నింపి నిన్ను పైకి లేపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక
యోహాన్ ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? హు ఆర్ యూ అని అడిగితే, వాట్ డు యూ సే అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగితే, చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఇలాగ అడిగేవారు ఉన్నారు, ఇలాగ అడిగేవారు రాబోతున్నారు, ఇలాగ అడిగి మనల్ని పడగొట్టేవారు రాబోతున్నారు. రానున్న దినాల్లో దేవుడు నిజంగా మాట్లాడుతున్నాడు. ఈ మాట నీతో మాట్లాడుతున్న ఈ మాట హృదయంలో దాచుకో. నాలో నాతో సహా మనల్ని దేవుడు వాడుకోబోతున్నాడు రానున్న దినాల్లో. చాలా అద్భుతంగా, చాలా అద్భుతంగా దేవుడు తన ఆత్మతో నింపి మనల్ని వాడుకోబోతున్నాడు. అయితే ముందుగా ప్రభు మనతో చెప్తున్నాడు, నిన్ను గుచ్చి నీవేమని చెప్పుకుంటున్నావు, చాలా జాగ్రత్త. చిన్న పిల్లలైనా సరే దేవుని సన్నిధిలో వాడబడుతున్న నీవు, ఎవరైనా నిన్ను పొగిడితే, ఎవరైనా నిన్ను గణపరిస్తే నీ కొరకు నువ్వేం చెప్పుకోవాలో తెలుసా? ఐఆమ్ నథింగ్, నేను కేవలము ఒక పాత్ర పాత్రను మాత్రమే, కేవలం ఒక పాత్రను దేవుని చేతిలో. దేవుడే తన ఆత్మతో నన్ను నింపి తన పని కొరకు కావలసినట్లుగా దేవుడు వాడుకుంటున్నాడు. అది దేవుడు చేస్తున్న కార్యము, ఇది మా సామర్థ్యము కాదు. అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, పోయిన వారం మనం చూసాము, అపోస్తలుడైన పౌలు ద్వారా అద్భుతాలు జరుగుతుంటే ప్రజలు వచ్చి అతన్ని దేవుడు అని మొక్కేశారు. అతనికి పూజ చేయటానికి సిద్ధపడుతుంటే బుర్ర బాదుకుంటున్నాడు, అయ్యో నేనేం చేయాలి, తన బట్టలు చింపుకొని అంటున్నాడు, అయ్యో నేను దేవుణ్ణి కాను, నేను చేసే ప్రతిదీ కూడా నా సామర్థ్యము ద్వారా చేయటం లేదు, నా శక్తి ద్వారా చేయటం లేదు, ఇది నాది కాదు, ఆయనిచ్చింది, పై నుండి నేను పొందుకున్నది మాత్రమే, ఇది దేవునిదే అని సాక్ష్యం ఇవ్వగలిగాడు. ఈరోజు మన సాక్ష్యం ఏంటి? నిన్ను గూర్చి నీవేమని సాక్ష్యం ఇచ్చుకుంటున్నావు? చాలాసార్లు ఉన్న దానికంటే ఎక్కువగా చెప్తాం. మనము కొద్దిగా అయినప్పటికీ దాన్ని ఇంకా యాడ్ చేసి ఎక్కువగా చెప్పుకుంటాం. ఎందుకంటే మన దృష్టి కేవలం మనుషుల మీదే ఉంది, మన దృష్టి కేవలము మనుషుల మీదే ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాం? వారి దగ్గర ప్రసిద్ధి చెందాలి అని ఆలోచనతో ఏం చేస్తామంటే మన కొరకు మనము సాక్ష్యాన్ని ఏదేదో చెప్తూ ఉంటాం. కానీ యోహాను ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? తన్ను తాను తగ్గించుకొని నేను కేవలము ఒక శబ్దాన్ని, నేను కేవలం ఒక శబ్దాన్ని మాత్రమే, దేవుని మార్గాన్ని సిద్ధపరచడానికి నేను వచ్చాను, దేవుని రాజ్యములోనికి ప్రజల్ని నడిపించటానికి మాత్రమే వచ్చాను, నేను సువార్తను ప్రకటించటానికి వచ్చాను, నా పని కేవలము దేవుని మాటను చెప్పడం మాత్రమే, దానికి మించింది నాకొద్దు, దానికి మించిందేది కూడా నాకు వద్దు, అది నేను కాదు అని దానిని నెట్టివేశాడు యోహాను. ఈరోజు మన పనేంటి? ఈరోజు మనల్ని దేవుడు దేని కొరకు రక్షించాడు? నీవు నీకోసం ఏమని చెప్పుకుంటున్నావు? ఇలా చెప్పగలుగుతున్నావా, నేను కేవలం సువార్తను ప్రకటించటానికి వచ్చాను, నేను ఆత్మలను రక్షించటానికి వచ్చాను, నశించిపోతున్న వారిని నరకం నుండి తప్పించటానికి వచ్చాను, యేసును పరిచయము చేయటానికి వచ్చాను, నా పని అదే, అంతకు మించిన ఐడెంటిటీ నాకు వద్దు, అంతకు మించిన పేరు, అంతకు మించిన ఘనత నాకు వద్దు అని నిన్ను నీవు తగ్గించుకోగలుగుతున్నావా? అసలు ఆ పని చేయగలుగుతున్నావా? మన దృష్టిలో సువార్త ప్రకటించటం అసలు ఎన్నికే లేదు. అసలు స్టేజ్ మీద నిలబడాలి, మనం ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగాలి, మనం ప్రార్థన చేస్తే చచ్చిపోయిన వాళ్ళు ఎగాలి, మనం ప్రార్థన చేస్తే రోగులు స్వస్థపరచబడాలి, కుట్టివారు నడవాలి, ఇలాగ జరిగితేనే మనము దానికి ప్రాధాన్యత ఇస్తాం. కానీ సువార్త ప్రకటించడం మన దృష్టిలో ఏమాత్రం కూడా ఎన్నిక కావటం లేదు. కానీ యోహాను అంటున్నాడు, నీ దృష్టిలో ఎన్నిక కాకపోవచ్చు, కానీ యోహాను దాన్నే చాలా ఘనముగా ఎంచాడు. అదే గొప్ప ఘనత నాకు, అదే గొప్ప భాగ్యము నాకు అని చెప్తున్నాడు. నేను ఒక శబ్దాన్ని, ఐ కేమ్, ఎందుకో తెలుసా? టు ప్రీచ్ ద గాస్పల్. ఈరోజు నీ సాక్ష్యం ఏంటి? నీ సాక్ష్యం ఏంటి? ఇలాంటి సాక్ష్యం మనం చెప్పగలుగుతున్నావా? ఇలాంటి సాక్ష్యం మన ఉందా? ఇలాంటి తగ్గింపు సాక్ష్యం మనకుందా? మనము ఎంత అర్హత కలిగినప్పటికీ నేను ఏమీ కాను, కేవలము దేవుని రాజ్యము కట్టబడడానికి దేవుని చేతిలో వాడబడుతున్న ఒక పాత్రను మాత్రమే, దేవుని సన్నిధిలో నిలవబడిన ఒక పాత్రను మాత్రమే, నాలో ఏమీ లేదు అని ఇలాగ నువ్వు చెప్పగలుగుతున్నావా? ఆలోచించండి, ఈరోజు
మన సాక్ష్యం ఎట్లా ఉంది? యోహానైతే తన్ను తాను తగ్గించుకుంటున్నాడు, తన్ను తాను తగ్గించుకుంటున్నాడు, ఏమాత్రము కూడా తన్ను తాను హెచ్చించుకోవట్లేదు. చూపించుకోవాలి, నేనేంటో ప్రజలకు తెలియాలి, నేనేంటో ప్రజలకు తెలియాలి అని అనుకోలేదండి. దేవుడే సాక్ష్యం ఇచ్చేశాడు కదా యోహాను కోసం. అయినప్పటికీ కూడా, అంత గొప్ప సాక్ష్యం ఉన్నప్పటికీ కూడా, మనకు కనబడుతున్నప్పటికీ కూడా యోహాను అంటున్నాడు, నేను ఏమీ కానసల, యేసుతో పోల్చుకోవటానికి నాలో ఏమాత్రం కూడా, నేను అసలు యేసుతో పోల్చుకోవడానికి అసలు అర్హుణ్ణే కాను, అసలు ఆయన చెప్పులు ఇప్పటానికి, చెప్పుల వారును విప్పటానికి కూడా నేను పాత్రుడను అని ఎంచుకోవట్లేదు. ఈరోజు మనం అన్నిటికీ యోగ్యులం అని ఎంచుకుంటాం కదండి, ప్రతి దానికి కూడా నేను దానికి సరిపోయిన వాడను అని ఎంచుకుంటాం. అక్కడ తగ్గింపు లేదు ఆ మాటలో. ఏదైనా నేను చేయగలను, నేను ఏదైనా చేస్తాను, అన్నిట్లకి నేను ఫిట్ అయిపోతాను అన్నట్లుగా మాట్లాడతాం, అందులో తగ్గింపు లేదు. అన్నిట్లో ఫిట్ అయిపోతాడు అనుకుంటున్నప్పటికి కూడా యోహాను అంటున్నాడు, కాదు 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 కాదు, నేను కేవలము ఒక శబ్దాన్ని మాత్రమే, కేవలము ఒక శబ్దాన్ని మాత్రమే అని తన్ను తాను తగ్గించుకుంటూ ఈ సాక్ష్యాన్ని చెప్తున్నాడు వారికి. ఒకసారి మనం ఈ మాటను చదువుదాం, ఆదికాండం 27:18 ఒకసారి మనం చదువుదామండి. చాలండి, ఈ సంఘటన అంతా కూడా మనకు తెలిసిందే. ఆదికాండం 27 ఇస్సాకు, యాకోబు, ఏసావు అను తన బిడ్డలిద్దరూ ఉండటం, ఇస్సాకు వృద్ధాప్యంలోనికి వచ్చాడు ఆశీర్వదించాలి అని తన పెద్ద కుమారుడితో, వెళ్ళి నీవు వేటకు వెళ్ళి నాకు మంచి ఆహారాన్ని తీసుకొని వచ్చి నాకు వండి పెట్టు, నేను దాన్ని తిన్న తర్వాత నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి చెప్పటం మనం చూస్తున్నాం. ఇదంతా కూడా మనకు తెలిసిన విషయం, ఇదంతా చెప్పాలని ఇష్టపడలేదు. అయితే అక్కడ ఇస్సాకు అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడంటే, అతడు తన తండ్రి యొద్దకు వచ్చి, యాకోబు వచ్చాడు తండ్రి దగ్గరికి, ఇప్పుడు నా తండ్రి అని పిలిచాడు. అని పిలవగా అతడు, ఏమి నా కుమారుడా, నీవెవరవు అని అడిగాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇస్సాకు దగ్గరకు వచ్చింది ఎవరండి? యాకోబు వచ్చాడు. కానీ ఇస్సాకు దృష్టిలో ఉన్నది ఎవరు? ఏసావు. యాకోబు అనుకోవట్లేదు, ఏసావే అనుకుంటున్నాడు ఇస్సాకు. అందుకే అడుగుతున్నాడు, నీవెవరవు, హూ ఆర్ యు, నువ్వెవరు? కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఎలా ఉంటుందో తెలుసా, మనల్ని ఎవరైనా నువ్వు ఎవరు, నీకోసం నువ్వేం చెప్పుకుంటున్నావు అని అడిగితే మనం ఏం చెప్తామో తెలుసా? అబద్ధాలు చెప్తాం. వాస్తవానికి యాకోబు ఎవరండి? మోసగాడండి. మోసగాడైన యాకోబు తండ్రితో ఏమని చెప్తున్నాడు? నేను యాకోబును అని చెప్పట్లేదు. నువ్వు ఎవరు అని అడిగితే, నేను మోసగాడినయ్యా, నేను యాకోబునయ్యా, నేను పాపినయ్యా, నేను భక్తిహీనున్నయ్యా, నేను అపవిత్రునయ్యా, నేను మంచివాణ్ణి కాదయ్యా అని చెప్పట్లేదు. ఏమని చెప్తున్నాడు తెలుసా? వాస్తవానికి మోసగాడే అయ్యున్నప్పటికీ అక్కడ అబద్ధ సాక్ష్యం చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? నేను నీ జ్యేష్ఠ కుమారుని. జ్యేష్ఠుడు అంటే దేవునికి ప్రియుడు, దేవునికి ఇష్టుడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, వాస్తవానికి మోసగాడే, నువ్వు ఎవరు అని అడిగితే నేను మోసగాడిని యాకోబునని చెప్పాల్సింది పోయి అంటున్నాడు, నేను నీకు ప్రియుణ్ణయ్యా. అక్కడ యథార్థంగా నువ్వేంటో చెప్తే, యాకోబు యథార్థంగా అక్కడ ఉన్నది ఉన్నట్లుగా చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? ఆశీర్వాదం దొరకదు, ఆధిక్యత దొరకదు, కృప దొరకదు, అర్హత దొరకదు, ప్రజల దృష్టిలో యోగ్యుని అని ఎంచబడే అవకాశం లేదు.
నన్ను ప్రజలు తక్కువగా చూస్తారేమో, ఈ అధికారము నన్ను వరించదేమో, నన్ను దాటి వెళ్ళిపోతాదేమో, ఈ ఆశీర్వాదము నేను కోల్పోతానేమో, ఈ కృపలు నేను కోల్పోతానేమో, ఈ ఆధిక్యత నాకు దొరకదని ఏం చెప్పాడో తెలుసా? అక్కడ యాకోబే మోసగాడే అయి ఉన్నప్పటికీ, భక్తిహీనుడై ఉన్నప్పటికీ అంటున్నాడు, నేను భక్తి గలవాడను. ఆత్మీయతే లేదు కానీ అంటున్నాడు, నేను ఆత్మీయుడను, నేను ఆత్మలో ఎదిగిన వాడను, నీకు ప్రియుడను, నేను జ్యేష్ఠుడను అంటున్నాడు. మన జీవితాల్లో కనీసం ఒక గంట ప్రార్థన చేసే అనుభవం ఉండదు, కానీ బయటకు వచ్చి అంటాము, నేను ప్రార్థనా పరుణ్ణి. అబద్ధం కాదా అది? ఎందు కొరకు అబద్ధ సాక్ష్యం చెప్తున్నాం? ఏది ఆశించి చెప్తున్నావు? సంథింగ్ ఏదో నీ హృదయంలో ఉంది, నీ మనస్సులో ఏదో ఉంది. మనుష్యుల దృష్టిలో నీవు ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? దేవుడుగా ఉండాలి, మనుష్యుల దృష్టిలో ఘనత కలిగిన వారముగా మనం ఉండాలి అని కోరుకుంటాం. ఇలాగ చెప్పుకోకపోతే నాకు ఆధిక్యత దొరకదేమో, నన్ను గౌరవించరేమో. ఇప్పుడు అందుకని ఏం చేస్తున్నాం? మోసగాడై ఉన్నప్పటికీ కూడా, మోసపూరితమైన జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ కూడా నీవెవరవయ్యా అని అడిగితే ఏమంటున్నావు? నేను గొప్పవాడని, నేను గనుడను, నేను మంచివాడని, నేను దేవుని యందు భయభక్తులు గలవారను. మాటకే లోబడం, విధేయత అన్నది మన జీవితాల్లో ఉండదు. చెప్తాం, దేవుని వాక్యానికి కానీ దేవుని సేవకులకు కానీ లోబడే జీవితం ఉండదు, కాస్తంత కూడా ఉండదు, అంతా అబద్ధమే. కానీ బయటికి వెళ్ళంటాం, నేను వేర విధేయుండండి, జవ దాటను దేవుని మాట, అన్నీ అబద్ధాలే. నీ కొరకు నీవేమని సాక్ష్యం చెప్పుకుంటున్నావు? నిన్ను గూర్చి నీవేమని చెప్పుకుంటున్నావు? యథార్థంగా ఉండు, యథార్థంగా చెప్పు. ఉన్నదానితో ఏది కలపొద్దు. ఉన్నదానిది ఒకటి కానీ మనము చెప్పేది ఇంకొకటి వద్దు. ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవెవరవు, నిన్ను గూర్చి నీవేమని చెప్పుకుంటున్నావు, నువ్వేంటో అదే చెప్పు. దేవుడు కనికరము కలిగిన వాడు, హల్లెలూయా. నువ్వు ఎలాంటి వాడవో అదే చెప్పు. నిన్ను అడుగు వారికి అబద్ధం చెప్పకవు. నిన్ను అడుగు వారికి కాదు కాదు నేను అది, నువ్వు ఇలా అనుకుంటున్నావా, కాదు కాదు నేను అక్కడ, నేను ఆ స్థాయి, వద్దు. అబద్ధాలు చెప్పొద్దు, అబద్ధాలు చెప్పొద్దు, అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దు. నువ్వు నిజంగా విధేయుడు అయితే విధేయుడు అని చెప్పు, నమ్మకస్తుడు అయితే నమ్మకస్తుడు అని చెప్పు, ప్రార్థనాపరుడు అయితే నిజంగా నీకు తెలుసు నీ ప్రార్థన జీవితం కనుక ప్రార్థనాపరుడు అని చెప్పు, నీవేంటో అదే చెప్పు. యాకోబు ఆశీర్వాదాన్ని దొంగిలించటానికి, ఆశీర్వాదాన్ని కోల్పోతానేమో తండ్రి అడిగాడు. నీ స్వరమేమో యాకోబు స్వరంలా ఉంది, మరి నీ చేతులే పట్టుకొని చూస్తే ఏసావు చేతుల్లో ఉన్నాయి. లేదు 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 లేదు, నేను ఏసావునే, నీ జ్యేష్ఠుణ్ణే. నువ్వు అనుకుంటున్నట్లుగా నేను చెడ్డవాడిని కాదయ్యా, నువ్వు అనుకుంటున్నట్లుగా నేను మోసగాడిని కాదయ్యా, నువ్వు అనుకుంటున్నట్లుగా నేను అపనమ్మకస్తుణ్ణి కాదయ్యా, నమ్మకస్తుణ్ణే. ఈ లోకపు తండ్రి అయిన ఏసాకు ఆ సాక్ష్యాన్ని నమ్మి మోసపోయి ఆశీర్వదించాడు, కానీ పరమ తండ్రి ఆయన హృదయ రహస్యాలు ఎరిగినవాడు. ఆయన మనుష్యుల పైరూపాన్ని కాదండి, అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు. కనుక నీ సాక్ష్యాన్ని ఖచ్చితంగా ఆయన వింటున్నాడు. నీవు ఏమని సాక్ష్యమిస్తున్నావు? నిన్ను గూర్చి నీవేమని చెప్పుకుంటున్నావు? యోహాను జీవితం ద్వారా ప్రభు మనతో మాట్లాడాడు కదా, ఏమనో తెలుసా? యోహానులాగా మనము కూడా ఏం చేయాలి? మనలను మనము తగ్గించుకోవాలి. మనము అర్హులమే అని అనిపించిన అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలండి? మనల్ని మనము తక్కువగానే చెప్పాలి, తగ్గించుకొనే మాట్లాడాలి. కనుక ఈ ఉదయము నీ సాక్ష్యం ఏంటి అని ప్రభు అడుగుతున్నాడు. నేను కేవలం ఒక శబ్దాన్ని అని చెప్పడానికి ఏమాత్రం కూడా సిగ్గుపడలేదు. నేను కేవలం ఒక సువార్తికుడి సువార్తను చెప్పడానికి, దేవుని మార్గం సరళం చేసి ప్రజల్ని దేవుని యొద్దకు నడిపించడానికి వచ్చాను అని ఏమాత్రం సిగ్గుపడలేదు. ఈరోజు మనం ఎంత సిగ్గుపడతామో. సువార్త ప్రకటించడం
అందుకే కదా నాకు చాలా బాధ అనిపించిన మాట ఏంటంటే మండుతూ ప్రకాశించే దీపం ఏం చేస్తుందంటే మార్గాన్ని చూపిస్తుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఎలా ఉండాలో తెలుసండి, యోహాను వలె మండుతూ ప్రకాశించే దీపాలుగా మారాలి. హల్లెలూయా. మనం మండుతూ ప్రకాశిస్తే అనేకులకు మార్గము సరళము చేయబడుతుంది, అనేకులకు మార్గము కనిపిస్తుంది. ఎక్కడికో తెలుసా? దేవుని యొద్దకు రావటానికి. హల్లెలూయా. మనము కూడా మనల్ని అడుగు వారికి, మనల్ని మనము తగ్గించుకొని, మనల్ని గణపరుస్తున్న వారికి, మనల్ని హెచ్చిస్తున్న వారికి, మనల్ని పొగుడుతున్న వారికి, మనమే దేవుడు అని అనుకుంటున్న వారి యొద్ద మన సాక్ష్యము తగ్గించుకొని యోహాను సాక్ష్యం వలె ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. కలుముసుకుందాం. ప్రతి స్తోత్రం తండ్రి, పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రాలు మహోన్నతుడానికి వందనాలు. మాట ఇచ్చి మాట తప్పని వాడా మీకు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు నాయనా, దేవా సత్యవంతుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఇంతవరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచిన అయినా, మీరు ప్రభా ఇంతవరకు నడిపించిన విధానం అంతటిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా మీరు మాట్లాడిన ఈ మాటను బట్టి కూడా ప్రభా నేను గణపరుస్తున్నాము తండ్రి, నీకు వందనాలు. నీవు మాట్లాడే దేవుడవు తండ్రి. మాకైతే భవిష్యత్తు తెలియదు కానీ ప్రభా మా భవిష్యత్తును ఎరిగిన దేవుడవు తండ్రి. మా ముందు జీవితము నీకు తెలుసు ప్రభా, నీకు వందనాలు. ప్రభా నీవు ఈ దినము ఏ మాట అయితే చెప్పావో, ఎలాగైతే మమ్మల్ని హెచ్చరించావో ప్రభా, ఆ మాట చొప్పు ప్రభా నాయన మేము నడుచుకోవటానికి నిత్యము కృపనివ్వండి. యోహాను వలె మమ్మల్ని మేము తగ్గించుకొని ఎంత వాడబడుతున్నా, మనుషుల దృష్టిలో మేము ఎంత గొప్ప వారమై ఉన్నప్పటికీ కూడా ప్రభా నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా, దేవా తగ్గించుకొని ప్రభా సాక్ష్యము చెప్పటానికి నాయన మేము కేవలము వట్టి పాత్రలమేనని ప్రభా, మేము కేవలము దేవుని పరిచారకులమనే ప్రభా, మేము కేవలము దేవుని పనిముట్లు మాత్రమేని ప్రభా, మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా ఆయా చెప్పగలిగిన సాక్ష్యము తండ్రి, అలాంటి జీవితాన్ని ప్రభా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి, నీకు వందనాలు. ఏ మాత్రము కూడా అబద్ధ సాక్ష్యము చెప్పకుండా ప్రభా, ఉన్న దానిని లేనట్లుగా మార్చి చెప్పకుండా ప్రభా నాయన, మనుష్యుల యొక్క ప్రసిద్ధిని ప్రభా, మనుష్యుల యొక్క పొగడతలను ఘనతలను కోరుకొని ప్రభా అయా పడిపోయే రీతిలో సాక్ష్యాలు చెప్పకుండా ప్రభా, మమ్మల్ని మేము కాపాడుకోవటానికి కృపనివ్వండి. నీ కృప మాకు కావాలి ప్రభా. దేవ మమ్మల్ని గురించి ప్రభా మేమేమని చెప్పుకుంటున్నాము ప్రభా, నీవు వింటున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. దేవా సహాయం చేయండి, ఈ మాట విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ వాక్యానుసారంగా వారిని తండ్రి అయ్యా వారు జీవించటానికి కృపనివ్వండి ప్రభా. వారు ఎంత వాడబడుతున్నా, ఎంత గొప్పవారైనా, ఎంత అర్హులైనా, ఎంత యోగ్యులైనప్పటికీ కూడా ప్రభా నాయన తమ్మును అడుగు వారికి ప్రభా తగ్గించుకొని సాక్ష్యము చెప్పటానికి దేవా నన్ను కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి హృదయంలో నూరంతులుగా ఈ మాట ఫలించునుగాక, ఈ మాట నిత్యము ప్రతి హృదయంలో మండునుగాక నిత్యము తండ్రి. అయ్యా కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. వాక్యము ప్రతి హృదయంలో అయ్యా అది నాటబడి ఫలించాలి ప్రభా, నీకు వందనాలు. దుష్టుడు ఏ మాత్రం ఎత్తుకొని పోకుండా, ఎవరిని మోసగించకుండా ప్రభా, దేవా నన్ను సహా ప్రభా మమ్మలందరినీ కృపకు అప్పగించుకుంటున్నాం ఈ ఉదయము తండ్రి. నీ ఆత్మ సహాయము తండ్రి మాకు కావాలి. నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించండి నాయనా, నీకు వందనాలు. అయ్యా ఈ వాక్యాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.